కాకినాడలో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, పెంకే శ్రీనివాస్ బాబా, పేరాబత్తుల రాజశేఖర్, కొల్లాబత్తుల అప్పారో, చింతలపూడి రవి, పలివెల రవి, అనంతకుమార్, బంగారు సత్యనారాయణ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జైలుకి వెళ్ళడమే కాదు, చాలామంది చంపేస్తున్నారు. ఈ ప్రభుత్వం మాట్లాడితే చంపేస్తున్నారు, మాట్లాడితే జైల్లో పెడుతున్నారు, అందరిని ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ముఖ్యమంత్రి అలాగే ఉన్నారు, మంత్రులు అలా ఉన్నారు, ఎమ్మెల్యేలు అలా ఉన్నారు. మరి ముఖ్యం చెప్తే మన కాకినాడ ఎమ్మెల్యే మరీ దారుణం. మాటలు దారుణమే, చేతలు దారుణమే. ఈరోజు కాకినాడని దారుణమైన పరిస్థితిలో తీసుకెళ్ళిపోయాడు. ఒక మంచి కాకినాడని, మంచి పేరున్న కాకినాడని, ఒక స్మార్ట్ సిటీ కాకినాడని రౌడీల సిటీ, గోండాల సిటీలుగా మార్చేశాడు ఆయన. అలాగే రాష్ట్ర పరిస్థితి అలాగే ఉంది. అందుకే వీళ్ళకి ఎవరికి కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదని అందుకే చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు స్వాతంత్రం కోసం ఎలా పోరాటం చేసుకుని మనం సాధించుకున్నామో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కూడా అదేవిధంగా మనందరం కలిసి పోరాటం చేసుకుని మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈనాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ మంచి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.